लंबरधरम विष्णु शिशुपद नम चतुर्भुजन प्रसन्न वदन ध्यायेश्वर भवज्ञोपशांत ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। ई वीडियो गत जन्म में चुस्कती पुण्यपुरम का डिसेंबर 31 2019 ना नाग राशुक विपरीत मैं महाराजयोगम कीर चाला अदृष्टवंत నేను ప్రతి విషయంలోనూ కూడా మీకు ఈ యొక్క రాష్ట్ర విషయాల్లో కూడా నేను ప్రతి ఒక్కరికి కరెక్ట్ 100% రిజల్ట్ వస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క నాలుగు రాశులు అండి. మొట్టమొదటి రాశి సింహరాశి. ఇది సింహరాశి అగ్నితత్వం గల రాశి. మనకి అడవికి రాజు ఎవరంటే సింహమే. రాసులలో రారాజు సింహరాశి. మరి సింహరాశిలో కనుక మీరు పుట్టినప్పుడు మీరు టైంను వృధా చేసుకోకండి. మీరు టైంను వృధా చేసిన అయ్యో నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను కదా, పేద కుటుంబంలో పుట్టాను కదా, సింహరాశి కదా, మరి నేను అంత సంపాదించుకుంటానా, అంత ఉద్యోగం సంపాదించగలుగుతానా, అంత వ్యాపారాలు చేస్తానా, అంత గౌరవం కలిగి ఉంటానా అని అనుకుంటుంటారు. కానీ ఆ భగవంతుడి దృష్టిలో ఏ రాశి వారైనా కూడా భగవంతుడికి సమానమేనండి. ఈరోజు మామూలుగా ఒక మొలకను చూసినట్లయితే, ఒక గింజ మనం భూమిలో పాతినట్టయితే అది చిన్నదే అనుకుంటాం, కానీ అది పెరిగి ఒక మహావృక్షం అయిపోతుంది. ఈ రాశుల పవర్ కూడా అంతే. అది తేడా పెద్ద చిన్న, కులము మతము, ధనిక పేద అనే వ్యత్యాసం ఉండదండి. ఎవరింట్లో పుట్టినా సింహరాశి వారేనండి. పేదవాళ్ళ కుటుంబంలో పుట్టినా, మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి సింహరాశి వారికి ఆ పవర్స్ వారికి తప్పదు. వారి తల్లిదండ్రులు వారు పెట్టుకున్నటువంటి పేరు బలాబలాలను బట్టి వారికి అదృష్టం దురదృష్టం అని కూడా వెంటాడుతుంది. ఈరోజు న్యూమరాలజీ కూడా మంచి ప్రజల కోసం ప్రజల ఆదరణ పొందిందంటే దానికి కారణం ఏంటంటే మీరు దాన్ని అభిమానించి దానిలో పేరు కరెక్షన్ చేసుకొని మీరు రోజు కోర్సులాగా చేసి అదృష్టాన్ని వరించిన తర్వాత 10 మందికి తెలియజేస్తున్నారు. తద్వారా ఈ న్యూమరాలజీ కూడా చాలా గొప్ప అంశంగా మారింది. ఎవరైనా కూడా నేను చెప్తున్నానండి, ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకున్నటువంటి వారు మీరు ఉద్యోగ విషయంలో కూడా మీరు ఎంతో కష్టపడి చదివినా కూడా ఒక్కొక్క టైంలో ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా తగ్గకుండా 1-2% మార్క్స్లో వెళ్ళిపోతుంటుంది. అలా కలగకుండా ఉండడానికి ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ కూడా చాలా గొప్పగా పనిచేస్తుందండి. కాబట్టి ఈ సింహరాశి వారికి అదృష్టం అని కూడా 100% 2022 అంటే 31 డిసెంబర్ నుండి 2019 నుండి వీళ్ళ టైం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇంకొక రోజు ఉందండి. నెక్స్ట్ తులారాశి వాయుతత్వ ప్రాసిద్ధి కలిగిన శుక్రుడు. తులారాశి అనగానే నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. ఒక జర్మనీ అంటే ఒక ఉక్రెయిన్లో ఒక అబ్బాయి ఎంబీబీఎస్ చదువుకున్నాడు. చాలా సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు ఇక్కడ మెడికల్ కౌన్సిలింగ్, అదే ఐఎంఏ అనేది ఉంటుంది, మెడికల్ టెస్ట్ పెడతారంట ఇక్కడ ఢిల్లీలో. 300 మార్కులకు గాను ఎప్పటికీ అబ్బాయికి 148, 146, 145 ఈ రేంజ్లో కవర్ అయిపోతుంది. ఈ 5 సంవత్సరాలు నుండి రాస్తుండే సార్, ఇంకా నేను ఇది వదిలేసి ఇంకా వేరే ఏదైనా పని చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుందా, ఇంకా నేను అది చూడను సార్, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ నేను అక్కడికి యూరప్ కంట్రీకి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు, అక్కడికి వెళ్ళే స్తోమత కూడా లేదు, ఇక్కడే ఏదైనా ఉంటే బాగుండు అని చెప్పేసి చాలా బాధపడిపోయారు. ఆ అబ్బాయికి నేమ్ కరెక్షన్ ఇచ్చాను, మొన్న రీసెంట్గా ఎగ్జామ్ రాశాడు. మీకు తన సక్సెస్ స్టోరీ కూడా ఈ మధ్యలో చూపెడతాను. ఎందుకంటే ముందే చెప్తున్నాను ఈ వీడియోను కూడా మీరు ఇది సేవ్ చేసి పెట్టుకోండి. ఆ అబ్బాయి ఇప్పటి వరకు కూడా పాస్ కాలేదు, 4-5 సంవత్సరాలు ఉంది, కానీ ఇప్పుడు పాస్ అయిపోతాడని 100% చెప్తున్నాను. ఆ సక్సెస్ స్టోరీ కూడా మీకు తెలియజేస్తాను. ఈ మధ్యలో ఇంకొక 10-15 డేస్లో ఆ రిజల్ట్స్ వచ్చేది ఉన్నాయి. ఆ అబ్బాయిని లైవ్లో తీసుకొచ్చి మీకు మరీ వినిపిస్తాను. అదేవిధంగా వృషభ రాశి, ఇది భూతత్వ రాశి, దీని తర్వాత శుక్రుడు. ఈ వృషభ రాశి వారు కూడా డిసెంబర్ 31 నుండి 2019 నుండి వీరు దశ చేంజ్ అయిపోతుంది, వీరు అదృష్టవంతులు కాబోతున్నారు, మీరు సిద్ధంగా ఉండవచ్చు. నెక్స్ట్ కన్యా రాశి, భూతత్వ రాశి, దీని తర్వాత బుధుడు. అదేవిధంగా సింహం, తుల, వృషభం, కన్యా, కన్యా రాశి చాలా శక్తివంతమైన రాశి. ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి 2019 డిసెంబర్ 31 నుండి రాజయోగం కలుగుతుంది. అదృష్టం మీరు వీళ్ళని నీడలాగా వెంటాడుతుంది. కాబట్టి మీరు రెడీలో ఉండవచ్చు. ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకోండి. నేను ఇలా చెప్తుంటే మీరు నాకు నెగిటివ్గా కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు, చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ చేస్తేనే మంచిదండి. ఎందుకంటే ఏదైనా కూడా ఒక వస్తువు తయారు చేసినా, ఒక సమాజానికి సేవ చేసినా కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. అంతా మనదే కావాలి, మా అందరూ మన వాళ్ళే కావాలని కూడా అనుకోకూడదు. కొంతవాళ్ళు వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటే ఇంకా దాన్ని అధగమించుకోవడానికి ట్రై చేస్తుంటారు.
ఏదైనా కూడా మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు బాగుండాలి, మీరు బాగుండాలని కూడా నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.